హలో అండి, నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4, కూకట్పల్లి. ఈరోజు చాలా ఫ్రీక్వెంట్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 20% ఆఫ్ ద పేషెంట్స్ యంగ్ ఫీమేల్స్. ఏం ప్రాబ్లంతో అంటే ఫైబ్రోఆడినోమాస్, అంటే బ్రెస్ట్లో స్వెల్లింగ్స్ అంటాం దీన్ని. సో కణుతులు అంటాం కదా, ఆ కణుతులు అనేవి ఛాతిలో, అంటే ఫీమేల్స్కి బ్రెస్ట్లో ఎప్పుడైతే ఉంటాయో వాటిని మనము ఫైబ్రోఆడినోమాస్ అంటాం. అంటే ఇవి మోస్ట్ కామన్గా ఎక్కువ మందిలో వచ్చేది ఫైబ్రోఆడినోమాస్. అయితే ఇది ఏజ్ని బట్టి అండ్ సిమ్టమ్స్ని బట్టి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నట్టు. యూజువల్గా హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే కొందరికి చిన్నగా గడ్డ స్టార్ట్ అవుతుంటుంది, అది స్లోగా పెరుగుతుంది అని చెప్తుంటారు అన్నట్టు. ఇవి బ్రెస్ట్లో ఎప్పుడైతే మనకు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఒకవేళ సైజు పెరుగుతున్నా కానీ, లేకుంటే నొప్పి విపి అవుతున్నా కానీ, ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. మనం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అవి జస్ట్ నార్మల్ కణుతులా లేకుంటే క్యాన్సర్ కణుతులా అనేవి మనం ఐడెంటిఫై చేస్తుంటాం అన్నట్టు. అయితే మోస్ట్ యంగ్ ఫీమేల్స్లో వచ్చేది యూజువల్గా ఫైబ్రోఆడినోమాస్ అంటారు. అంటే ఇది ఒక బినైన్ కండిషన్, అంటే ఇది ఒక క్యాన్సర్ కాదు, జస్ట్ ఆ ఫ్యాట్, అక్కడ ఉన్న ఫ్యాట్ అంతా అక్యుమిలేట్ అయిపోయి మనకు ఒక ఫైబ్రోడినోమాగా ఫామ్ అవుతుంటుంది. ఇవి మనం ముట్టుకుంటుంటే ఊగుతూ ఉంటుంటుంది, అటు ఇటు సైడ్ సైడ్లకి వెళ్ళిపోతుంటుంది, స్లిప్ అయిపోతుంటుంది, ముట్టుకుంటుంటే పెయిన్లెస్ ఉంటాయి. చాలామందికి పెయిన్ ఉండదు, కానీ ఛాతిలో ఒక గడ్డ, బ్రెస్ట్లో ఒక గడ్డ అనే వరకే చాలామంది టెన్షన్ పడుతుంటారు, ఎందుకంటే అది క్యాన్సర్ ఏమో అని భయపడుతుంటారు. సో ఇట్లాంటివి క్యాన్సర్ ఏం కావు, ఇది బినైన్ ఫైబ్రోడినోమాస్ అంటారు అన్నట్టు. అయితే ఈ ఫైబ్రోడినోమాస్కి మనం ఏం చేస్తామంటే ఎగ్జామినేషన్ చేశాక ఒక అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయిస్తుంటాము. ఈ అల్ట్రాసౌండ్ చేయించిన తర్వాత కంటి సైజుని బట్టి, ప్లేస్ని బట్టి స్కార్లెస్గా, మనము చిన్న స్కార్ కనపడకుండా మనం అందులోనే సర్జరీ చేసి తీసేస్తుంటాం అన్నట్టు. అయితే ఇంకా ఈ కణుతులే కాకుండా కొందరికి మెన్సెస్ అయినప్పుడు, అంటే పీరియడ్స్ అయినప్పుడు బ్రెస్ట్లో హెవీనెస్ అనిపిస్తుంటుంది. వాళ్ళు మనకు చెప్తుంటారు సిమ్టమ్స్ ఏ రకంగా అంటే, సార్ మాకు పీరియడ్స్ స్టార్ట్ అయిన రోజు బాగా హెవీనెస్ అనిపిస్తుంటుంది, స్వెల్లింగ్ లా కనిపిస్తుంది, పీరియడ్స్ అయిపోయిన వెంటనే స్వెల్లింగ్ తగ్గిపోతుంది, పెయిన్ కూడా తగ్గిపోతుంది అని చెప్పి చెప్తుంటారు. వీటిని ఫైబ్రోఆడినోసిస్ అంటాం అన్నట్టు. ఈ ఫైబ్రోఆడినోసిస్ అనేది కూడా ఒక క్యాన్సర్ కాదు, ఇది కూడా ఒక బినైన్ కండిషన్ అన్నట్టు. ఇది ఏంటంటే ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ వలన మనకు ఆ టైంలో ఎప్పుడైతే పీరియడ్స్ అవుతుంటాయో ఆ టైంలో మనకు బ్రెస్ట్లో ఉన్న టిష్యూ అంతా ఇన్ఫ్లమేషన్ అవ్వడం వలన ఆ ఏరియా అంతా మనకు ఒక కణితిలాగా కనిపిస్తుంటుంది, బరువు అనిపిస్తుంటుంది అన్నట్టు. వీటికి మనం యూజువల్గా సర్జరీ అవసరం చెప్పామనండి, సర్జరీ అవసరం లేదు. వారికి కొన్ని పెయిన్ కిల్లర్స్ అండ్ ఆ టైంలో కొన్ని మందులు వేసుకుంటే, ఇవియాన్ అని చెప్పి విటమిన్ ఈకి సంబంధించిన ట్యాబ్లెట్స్, ఇట్లాంటివి వేసుకోవడం వల్ల యూజువల్గా ఆ సిమ్టమ్స్ తగ్గిపోతుంటాయి. అండ్ ఈ సిమ్టమ్స్కి మెయిన్ ఏంటంటే బ్రెస్ట్ అనేది ఏదైనా అవుతుందో దానికి సపోర్ట్ అన్నట్టు. బ్రెస్ట్ సపోర్ట్ గట్టిగా ఇచ్చుకుంటే, మంచిగా ఇచ్చుకుంటే ఈ ఫైబ్రోడినోసిస్ అనేది, దీనివల్ల పెయిన్ అనేది చాలామందికి తక్కువ అవుతుంది. ఈ ఫైబ్రోడినోసిస్కి ఎటువంటి పర్సన్లో సర్జరీ అనేది అవసరం పడదు అన్నట్టు. ఇంకా మూడు రకం కణుతులు ఏంటి అంటే క్యాన్సర్ కణుతులు ఉండొచ్చు. సో ఇది ఏజ్ గ్రూప్ను బట్టి ఉంటుంది అన్నట్టు. అబౌవ్ 45-50 ఇయర్స్ వాళ్ళకి ఎక్కడైనా కణుతులు ఉన్నాయి అంటే, ఆ కణుతులతో పాటు మనకు యాక్సిల్లాలో కానీ ఎక్కడైనా స్వెల్లింగ్స్ ఉన్నాయి అంటే దాన్ని మనం తరువుగా ఎగ్జామినేషన్ చేసి మ్యామోగ్రామ్ అని, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఇవన్నీ చేయించుకున్న తర్వాత మనము ఎఫ్ఎన్ఈసి అని చెప్తుంటాం, దాని ద్వారా మనము కన్ఫర్మేషన్ చేసుకుంటుంటాం అన్నట్టు. ఒకవేళ క్యాన్సర్గా మారినా దీనికి మనము ఎంఆర్ఎం సర్జరీ అని చెప్పి అంటుంటాము, మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అంటాం. దానివల్ల మనం ఆ కంటిని మొత్తం తీసేసి అవసరాన్ని బట్టి మనము కీమో ఆ రేడియోథెరపీ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. సో ఇలా ఈ విధంగా మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఏదైనా కణితి ఉంటే ఐరాణ పడకుండా, గాబర పడకుండా ఒకసారి నన్ను కన్సల్ట్ అయితే మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు దానికి సర్జరీ అవసరమా, సర్జరీ లేకుండా ఇంకేదైనా మందులు తగ్గియొచ్చా అనేది మనం చెప్పడానికి అవుతుంది. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనమంతకు మనమే సెల్ఫ్ ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి. మనకి ఏదైనా కంటిలాగా కనిపించినా, లేకుంటే నిప్పుల దగ్గర నుంచి ఏదైనా డిశ్చార్జ్ అవుతున్నా, లేకుంటే ఈ యాక్సిలాలో ఏదైనా లింఫ్ నోడ్స్ లాగా ఏదైనా స్వెల్లింగ్స్ కనిపించినా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. సో మీకు ఇట్లాంటి వాటిలో ఏదైనా కణుతుల్లా కనిపిస్తే ఇమీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను KPHB రోడ్ నెంబర్ 4లో అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ.